పసితనంలో బొద్దుగా ఉంటేనే అందం. అసలు బొద్దుగా ఉన్నటువంటి పిల్లాడు ఎవరు లోకంలో? విఘ్నేశ్వరుడు ఒక్కడే. చాలా అందంగా అనిపించే పిల్లవాడి రూపము అనాలంటే విఘ్నేశ్వరుడు, వినా ఇంకొకడు లేడు అసలు దేవతల్లో. పిల్లలు బొద్దుగా ఉండి ఆడుకుంటున్నారు అనుకోండి, వెంటనే వెళ్ళి ఎత్తుకొని బొగ్గ ఇలా గిల్లి కొబ్బరి ముక్కలా భలే ఉందిరా అని బొగ్గ అంటాం. సన్నగా పీలగా ఉన్నాడు అనుకోండి, ఏమమ్మా ఏం అన్నం తిండా ఏమిటి అలా ఉన్నాడు ఏమిటి ఆ పిల్లాడు అంటాం. అదే సన్యాసి సన్నగా ఉన్నారనుకోండి, పాపం ఆయన ఉపవాసాలు వ్రతాలు చేస్తారు. కొందరు సన్యాసులు కఠోరమైన నియమాలు పాటించినప్పటికీ కూడా లావుగా ఉంటారు. దాని అర్థం నేను వాళ్ళని చిన్నపుచ్చడం కానీ వాళ్ళని తక్కువ చేస్తున్నానని మాత్రం కాదు. సన్యాసాశ్రమం మహోత్కృష్టమైనటువంటి ఆశ్రమం, నేను అలా దాన్ని తక్కువ చేస్తున్నానని మీరు అనుకోకూడదు. పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారు. దేవతాస్వరూపాలన్నిటిలోనూ బొద్దుగా ఉండే ముద్దైన పిల్లాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆయన లంబోదరం. పిల్లలకి నాట్యం చేసే అలవాటు, పాటలు పాడే అలవాటు ఉంటుంది. విఘ్నేశ్వరుణ్ణి చూడండి, నాట్యం చేస్తాడు. సాధారణంగా నాట్యం ఎప్పుడు చేస్తారు? మనసు బాగా ఉల్లాసంగా సంతోషంగా ఉందనుకోండి, అప్పుడు నాట్యం చేస్తారు. ఏడుస్తూ కూర్చుని ఉన్నాడు అనుకోండి, అప్పుడు నాట్యం ఏం చేస్తారు వాడు? ఆయన నృత్య గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది. ఎందుకు నృత్యం చేస్తాడంటే, ఒకనకొకప్పుడు చంద్రుడు తప్పు చేశాడు, ఆయన చంద్రలోకానికి వెడితే నేను అందంగా ఉంటాను, ఆయన బొద్దుగా ఉన్నాడు మరుగుజ్జు రూపంలో ఉన్నాడని ఆయన్ని చూసి నవ్వాడు. నేను లోపల లోకాల్ని అనుగ్రహించే మంచితనంతో ఉంటాను, నా అందం లోపలి అందం, నువ్వు పైకి అందంగా ఉన్నానని అహంకారానికి పోయావు. అహంకారం చెడ్డగుణం, నీకు లోపలి అందం లేదు, అందుకని శపించాడు. నిన్ను చూస్తే అపనిందలు వస్తాయని ఆయన శపించింది చంద్రుణ్ణి. చంద్రుడు బుద్ధి తెచ్చుకుని ఆయన దగ్గరికి వచ్చి, నాది పొరపాటైపోయింది, ఇంకెప్పుడు నేను ఇలా ఎవరిని చూసి నవ్వనన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అనుగ్రహించాడు, సరే నిన్ను చూస్తే అపనిందలు రావు. ఒక్క భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు నేను వరసిద్ధి వినాయకుడిగా అవతారం స్వీకరించిన రోజున నువ్వు ఏ రోజు నవ్వావో ఆ ఒక్కరోజు చూడకుండా ఉంటే చాలు. ఒకవేళ వినాయక వ్రతం చేసుకున్నా, వ్రతాక్షతలు తల మీద వేసుకున్నా, చూసినా కూడా పర్వాలేదు అని దానికి మళ్ళీ మినహాయింపునిచ్చాడు. అప్పుడు ఎవరు సంతోషించాలి నిజానికి? అమ్మయ్యా నా శాపం పోయిందండి అని చెప్పి చంద్రుడు సంతోషించాలి. సంతోషించి ఆనందం పట్టలేక ఆయన గంతులేసి నాట్యం చేయాలి. చంద్రుడు తప్పు తెలుసుకుంటే సంతోషించి గంతులేసి నాట్యం చేసిన వాడు ఎవరు? విఘ్నేశ్వరుడు. నృత్య గణపతి అని ఒక స్వరూపం, ఆయన నృత్యం చేస్తుంటాడు గణపతి. ఆయన నృత్యం చేయడం ఏమిటి అంటే, అవతలవాడు తప్పు తెలుసుకుంటే ఆయన సంతోషపడిపోతాడు. అంతేగాని నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒక్కనాటికి నిన్ను క్షమించనండవు. స్వామి నాది తప్పు అయిపోయింది అంటే చాలు, మురిసిపోతాడు. అందుకే అందరికన్నా సులభుడు ఎవరంటే ఆరాధనలో విఘ్నేశ్వరుడే. మీరు పసుపు ముద్ద తెచ్చి ఇలా పెట్టారనుకోండి, దానికి ఒక బొట్టు పెట్టారనుకోండి, అంతే అదే విఘ్నేశ్వరుడు. దానికి మూర్తి కానీ పూర్ణకుంభం కానీ ఏం అక్కర్లేదు. సాధారణంగా మూర్తి పెట్టకపోతే కలశ పెడతాం, కలశ కూడా అక్కర్లేదు. ఓ ఆకేసి ఇంత పసుపు ఇలా ముద్ద చేసి పెట్టి దానికి ఒక బొట్టు పెట్టారనుకోండి, అది విఘ్నేశ్వరుడు అంతే. ఎందుకంటే పార్వతీదేవి ఒంటికి పసుపు నలుగు పెట్టుకు తీసిన ప్రాణప్రతిష్ఠ చేసింది కాబట్టి ఇప్పటికే పసుపు ముద్ద అక్కడ పెట్టి ఆవాహయామి అంటే వచ్చేస్తాడు. అంత తేలికగా వస్తాడు, అంత తేలికైన పూజ పొందుతాడు. ఆయనకి చాలా తేలికగా పూజ చేయడానికి అవకాశం ఉన్నంతగా ఎక్కడా ఎవరి విషయంలో ఉండదు. ఆయన గరికతో పూజ ఇష్టపడతాడు. గరిక దొరకంది ఎక్కడ నాకు చెప్పండి? గరిక దొరుకుతుంది. గరిక అంటే చాలామంది ఇలా నిలువుగా పెరిగినది అనుకుంటారు. నిలువుగా పెరిగితే దర్భ, నిలువుగా పెరిగినది కాదు. శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అంటారు, దుర్వాంకురములు అంటారు. ఏ గరికతో పూజ చెయ్యాలి అంటే నేల మీద పాకుతుంది గరిక, చూడండి ఇలా ముందుకొస్తుంది, వేర్లు దింపుకుంటుంది, ఇలా కొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది, ఇంకొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. మీరు ఒక ఒడ్డున పట్టుకుని ఇలా పైకి ఎత్తారనుకోండి, పక్కపక్కనే వేర్లకి మట్టితో తీగలా పైకి లేస్తుంది ఆ గరిక, దాన్ని దూర్వా అంటారు. పైకి లేచిందనుకోండి దర్భ, అది కుష అంటారు.
అవి దర్భల కట్ట కింద ఉపయోగపడతాయి. ఆ గరిక కాదు, ఏ గరికతో పూజ చేయాలి అంటే నిజానికి నేల మీద పాకిన గరిక శ్రేష్టం. అది ఎందుచేత అంటే వంశాభివృద్ధిని సూచిస్తుంది. నేను మా నాన్నగారికి కొడుకుని, ఒకప్పుడు బ్రహ్మచారిని, కానీ మా నాన్నగారికి ఏముంటుంది కోరిక, నా వంశం వృద్ధి చెందడం చూడాలి, నాకు మనవడు పుడితే చూడాలని ఆయన అనుకుంటారు కదా. నేను ఎప్పుడూ బ్రహ్మచారిగా ఉండిపోయాను అనుకోండి, మా నాన్నగారికి బాధగా ఉంటుందా? ఉండదా? వాడు పెళ్లి చేసుకోలేదు, నేను వంశం చూడలేదు, ఉన్నది ఒక్క కొడుకు, లేదా ఇద్దరు కొడుకులు, ఆ కొడుక్కు ఒకటి పెళ్లి చేసుకోలేదు, నా వంశం పెరగట్లేదని బెంగపెట్టుకుంటారు. నేను పెళ్లి చేసుకుని నేను కొడుకుని కన్నాను అనుకోండి, ఇంతకుముందు మా నాన్నగారు నాన్నగారు, తర్వాత నేను కొడుకు, ఇప్పుడు నేను నాన్నగారు, నా కొడుకు కొడుకు, తర్వాత నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు, నా కొడుకు పెళ్లి చేసుకుని అలా ఉంటే నాకు సంతోషంగా ఉంటుందా? వాడికి ఒక కొడుకు పుట్టాలి, వాడు నాన్నగారు. ఇప్పుడు ఒకడు కొడుకు నాన్నగారు, ఇది గరిక. వేళ్ళుంటాయి, తండ్రి ముందుకొచ్చింది, కొడుకు మళ్ళీ వేళ్ళు పెట్టింది, ముందుకెళ్ళింది. అందుకే పిల్లలు లేని వాళ్ళు, ఇప్పటికీ కూడా వేదంలో ఒక విషయం ఉంది, పిల్లలు లేని వాళ్ళు స్నానం చేసి ఒక్కసారి ఆ మంత్రంతో గరికని ముట్టుకున్నా, ఆ గరికని పరిశుభ్రంగా తీసుకొచ్చి తల మీద పెట్టి స్నానం చేసినా పిల్లలు పుడతారు అని నేను చెప్పట్లేదు సుమండి, వేదంలో ఉంది ఆ విషయం. అటువంటి గరికతో పూజ చేస్తే చాలు, ఆయన సంతోషపడిపోతాడు. ఇప్పటికీ లోకంలో శాస్త్రం ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఏదైనా అకస్మాత్తుగా చూడకూడదు చూసామనుకోండి, అలా చూడకూడదు, పాపం జరిగింది. ఎలా? ఇప్పటికిప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు. ఎలాగ మరి? చాలా దోషభూయిష్టమైన విషయం చూశానే, ఈ పాపం పోవాలంటే అనుకున్నాను అనుకోండి, వెంటనే ఏమిటంటే గరికని ముట్టుకుంటే చాలు, పోతుంది. తీవ్రమైనటువంటి పీడకలు వచ్చిందనుకోండి, ఆ పీడకల పరిహారం అవ్వాలనుకోండి ఏ అభిషేకమో చేయించుకోవాలి. శక్తి లేదనుకోండి మీరు అన్ని పూజలు చేయించుకున్నట్టే, స్నానం చేసే ఒకసారి గరికని ముట్టుకుంటే చాలు, స్నానం చేయకపోయినా చెప్పులు ఇప్పి గరికను ఒకసారి ముట్టుకుంటే చాలు. అందుకే శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. ఓ శతమూలా శతాంకురా, నువ్వు అనేకమైన వేర్లతో ముందుకెడుతూ ఉంటావు, అటువంటి అంకురా నిన్ను ముట్టుకుంటున్నాను, దీనివల్ల ఏమవుతోంది? సర్వగం హరతు మే పాపం, నా పాపములన్నీ పోతున్నాయి. దుస్వప్ననాశిని, దుస్వప్నములు పీడకలల యొక్క ఫలితము పోతోంది. అటువంటి గరిక విఘ్నేశ్వరుడి పాదముల మీద వేసి తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నారనుకోండి, విఘ్నములనన్నిటినీ కూడా తీసేస్తాడు. రెండు, సింధూరం తీసి ఆయన గండస్థలానికి ఇలా అలదారు అనుకోండి, సాధారణంగా విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అంత పూజ చేస్తారు, కానీ ఆయన బుగ్గలకి సింధూరం రాయరు, అలా పూజ చెయ్యకూడదు అని శాస్త్రం. మిగిలిన వాళ్ళకి బొట్టు పెడతాం, విఘ్నేశ్వరుడికి కూడా బొట్టు పెడతాం, కానీ విఘ్నేశ్వరుడికైతే గండస్థలం మీద ఈ రెండు పక్కల కొంచెం సింధూరం రాసి పూజ చేయాలి. హనుమకైతే పాదముల మీద సింధూరం వెయ్యాలి. పూజకి మొట్టమొదటి వాడెవరో ఆయనకి సింధూరంతో పూజ, ముందు గండస్థలానికి అంటే బుగ్గలకి రాస్తాం. చిట్ట చివర మంగళహారతి దగ్గర హనుమ, ఆయన పాదముల మీద సింధూరం వేస్తాం. పూజ మొదటి వాడికి, పూజ చివరి వాడికి సింధూరంతో పూజ ఉంది, ఇంకా మధ్యలో లేదు. అమ్మవారికి వాళ్ళకి పాపట ప్రారంభంలో సింధూరం పెడతారు. అందుకే శృతి సీమంత సింధూరి కృతపాదబ్జధూళిక అని లలితా సహస్రంలో నామం. అదే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట ఈ శ్లోకం చెప్తారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం, ప్రాతస్మరామి, తెల్లవారుజామున నేను మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను, ఆయన అనాథనాథుడు. అనాథనాథం ఎటువంటి వాడు అంటే, ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం, సింధూరము రెండు బుగ్గలకి వ్రాయబడినవాడు. బుగ్గల మీద సింధూరం ఉండాలి. అందుకే మా కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో విఘ్నేశ్వరుడైతే పూర్తిగా సింధూరమూర్తిగా ఉంటాడు, సింధూరంతో అలంకారం చేస్తాడు, మహాప్రసన్నుడై ఉంటాడు అలా ఉంటే. కాబట్టి సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నజండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అంటాం.
పూజ చిట్ట చివరమాడు పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు నీ నామా రూపములకు జయా జయ మంగళం నిత్య శుభమంగళం. పవమానాసుతుడు పట్టు పాదారవిందములకు హనుమ. ఆ హనుమ పేరు చెప్తే హనుమకి మళ్ళీ సింధూరంతో పూజ. ఆదో పూజ్యో గణాధిప, మొదటి పూజ అందుకునేవాడు విఘ్నేశ్వరుడు, మంగళహారతిలో అందుకుంటాడు హనుమ, ఇద్దరికీ సింధూరంతో పూజ. ఆ సింధూరం బొట్టు పెట్టుకుని గరిక తల మీద పెట్టుకుంటే చాలు, సమస్త దోషములను నివారిస్తాడు.